పాలు మనకి సంపూర్ణ పౌష్టికాహారాన్ని ఇస్తాయని అందరికీ తెలిసిందే. పాలను తాగడం వల్ల విటమిన్ డి, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు మనకు అందుతాయి. దీంతో ఎముకలు బలంగా, దృఢంగా మారుతాయి. శరీరం పెరుగుదల సక్రమంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం మనలో అధిక శాతం మంది గేదె పాలను తాగుతున్నారు, కొందరు ఆవు పాలను తాగుతున్నారు. మరి ఈ రెండు పాలకు తేడా ఏముంటుంది, ఏ పాలను తాగితే బెటర్, ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మనలో అధిక శాతం మంది గేదె పాలను తాగుతున్నారు, కొందరు ఆవు పాలను తాగుతున్నారు. మరి ఈ రెండు పాలకు తేడా ఏముంటుంది, ఏ పాలను తాగితే బెటర్, ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆవు పాలు, గేదె పాలు రెండు పాలైనా వాటిలో కొన్ని తేడాలు ఉంటాయి. అవేంటంటే, ఆవు పాలు చాలా లైట్గా ఉంటాయి, తక్కువ ఫ్యాట్ను కలిగి ఉంటాయి, త్వరగా జీర్ణమవుతాయి. అందుకే వాటిని శిశువులకు తాగిస్తారు. ఆవు పాలతో రసగుల్లా, రసమలై వంటివి చేస్తారు. ఇక ఈ పాలు కేవలం 1 నుంచి 2 రోజులు మాత్రమే నిలువ ఉంటాయి. ఆవు పాలలో నీరు ఎక్కువగా ఉంటుంది. 90% నీటిని ఆవు పాలు కలిగి ఉంటాయి. దీంతో ఆవు పాల ద్వారా మనకు లభించే క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఆవు పాలలో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు కొంచెం తక్కువగా ఉంటాయి. గేదె పాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, వీటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. గేదె పాలను ఎక్కువగా పన్నీర్, ఖీర్, కుల్ఫీ, పెరుగు, నెయ్యి తయారీలో వాడతారు. గేదె పాలను 8 రోజులైనా నిల్వ ఉంచవచ్చు. గేదె పాలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి, కొవ్వు కూడా ఎక్కువే. అందువల్ల గేదె పాలతో మనకు లభించే క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. గేదె పాలలో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. మరి ఈ రెండు రకాల పాలలో ఏవి తాగితే బెటర్ అంటే, గేదె పాలలో క్యాలరీలు 97 కిలో క్యాలరీలు, ప్రోటీన్ 3.7 గ్రామ్స్, ఫ్యాట్ 6.9 గ్రామ్స్, నీరు 84% ఉంటుంది, లాక్టోస్ 5.2 గ్రామ్స్, ఖనిజాలు 0.79 గ్రాములు ఉంటాయి. ఇక ఆవు పాలలో క్యాలరీలు 61 కిలో క్యాలరీలు, ప్రోటీన్ 3.2 గ్రామ్స్, ఫ్యాట్ 3.4 గ్రామ్స్, నీరు 90%, లాక్టోస్ 4.7 గ్రామ్స్, ఖనిజాలు 0.72 గ్రామ్స్ ఉంటాయి. అధిక బరువు ఉన్నవారు ఆవు పాలను తాగడం బెటర్, ఎందుకంటే క్యాలరీలు తక్కువగా లభిస్తాయి, దీనికి తోడు పోషకాలు కూడా అందుతాయి, కనుక అధిక బరువును తగ్గించుకోవచ్చు. సన్నగా ఉన్నవారు, జీర్ణశక్తి అధికంగా ఉన్నవారు నిక్షేపంగా గేదె పాలను తాగవచ్చు. వ్యాయామం రోజు చేసేవారు కూడా గేదె పాలను తాగవచ్చు. జీర్ణశక్తి అంతగా లేని వారు ఆవు పాలను తాగితే బెటర్, దీంతో పాలు తేలిగ్గా జీర్ణమవుతాయి, కావలసిన పోషకాలు కూడా అందుతాయి. చూశారుగా, మరి కాబట్టి మీకు ఏ పాలు బెటర్ అనిపిస్తే ఆ పాలు తాగండి. మరి మేమిచ్చిన ఈ సమాచారం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.